హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటిల్లు వేజ్ మనం ఈరోజు కాకరకాయ బేసన్ ఫ్రై చేసుకుందాం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కాకరకాయ బేసన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇలాగా కాకరకాయలు కొన్ని శుభ్రంగా కడుక్కొని వెనక ముందు తొడువులు అవి కాళ్ళు తీసేసుకుని ఇలా కుంచుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి గింజలు తీసేసి ఇదిగో ఇలాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అది కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా కాకరకాయ మొక్కలు అవి వేసుకోవాలి వాటిని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఆయిల్ మొక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా నాలుగు పక్కల కలుపుకుని మగ్గడానికి కొంచెంసేపు మూత పెట్టుకుందాం ఇదిగోండి మొక్కలు మగ్గిపోయి ఇప్పుడు తీసుకుని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పును వేసుకోవాలి కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కనుక ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికటి పసుపుని కూడా వేసుకుని ఈ ఉప్పు పసుపు మొత్తం మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మగ్గడానికి కాసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతను తీసు చూద్దాం మొక్కలకు ఉప్పు పెట్టి బాగా మగ్గిపోయాయి కదా వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో మనం శనగపిండిని చల్లుకోవాలి శనగపిండి కూడా ఎక్కువే పడుతుంది ఒక కప్పుడు శనగపిండి వేసుకోవాలి వేసుకుని పొయ్యి సిమ్లోనే ఉంచుకోవాలండి ఈ కూర అంతా చేసేటప్పుడు ఈ శనగపిండి వేగే వరకు నెమ్మదంగా అలా కలుపుతూ ఉండాలి మొక్కలన్నిటికీ శనగపిండి పట్టాలి అందువల్ల మనం ఇప్పుడు మళ్ళీ ఓ నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి కూరకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఇలా శనగపిండి అంతా వేగే వరకు కలిపి నెమ్మదిగా ఇలా వేయించుకుంటూ ఉండాలి అచ్చు ఆయిల్తో కలిపిన శనగపిండి మొక్కలకి పట్టేసి మనకు పకోడిల్లా తయారవుతాయి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ప్రతి మొక్క విడిపోతుంది ప్రతి మొక్కకి శనగపిండి పట్టుకుని ఉంటుంది ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఇలా ఎంత వేచుకుంటే మెల్లిగా అంత టేస్ట్ ఈ కూరకి అసలు చేదనేదే ఉండదు ఉట్టుకూరే స్నాక్లా తినచ్చు అంత బాగుంటుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొంత ఆయిల్ వేసుకోవాలి ఇలా మళ్ళీ ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకుని అప్పుడు మనం ఎంత కారం తింటామో అలా ఈ కూరకి తగినంత కారాన్ని వేయాలి ఇప్పుడు ఈ నూనెలో కారం కూడా నూనెలో కొంచెం అనమాట ఇలా ఇలాగా వేపుకున్న తర్వాత ఆ నూనెలో వేగిన కారాన్ని మళ్ళీ మొక్కలకి పట్టేలా వేపాలి ఇలా సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలి అదిగో చూడండి అచ్చు పకోడీల్లో తయారయ్యే ఇలా మెల్లిగా వేపుకోవాలి కారం మాడకూడదు ప్రతి మొక్కకి పట్టాలి అలా కలుపుకోవాలి ఇదిగో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోనండి ఇదే మన కాకరకాయ బేసన్ ఫ్రై మనం రైస్లోకే కాదు స్నాక్ కింద కూడా తినొచ్చు దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది అసలు అన్నదే తెలియదు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి